తప్పు చేయడం అనేదే తమ ఇంట వంట లేదు అన్నట్టుగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పక్కా నిబంధనల ప్రకారమే చేపట్టినవిగా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఇవన్నీ పాత ప్రాజెక్టులుగా అవివర్ణిస్తారు. రీడిజైన్ చేశామే తప్పించి తాము నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘనలు పాల్పడింది ఏమీ లేదనే వాదనలు వినిపిస్తూ ఉంటారు. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంపై తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ షాకింగ్ తీర్పును ఇచ్చింది. సూటిగా చెప్పేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్టు చెప్పడమే కాదు, ముందస్తు అనుమతులు లేకుండానే నిర్మాణం చేశారని తేల్చింది. పర్యావరణ అనుమతుల్లోనూ అతిక్రమణలు చోటు చేసుకున్నాయని, పర్యావరణానికి హాని కలిగించినట్టు చెప్పారు. తాగునీటి ప్రాజెక్ట్ అంటూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేసే వాదనను తాము అంగీకరించామంటూ తీర్పును ఇచ్చేసింది. జరిగిన దానికి తామేమీ చేయలేమని అంటూనే పునరుద్ధరణ ఉపశమన చర్యలు చేపట్టాలని పేర్కొంది. మూడో టీఎంసీ విస్తరణ పనుల్లో కేంద్రం ఆదేశాల్ని పాటించాలని తేల్చింది. రోజుకు 2 టీఎంసీలకు బదులుగా 3 టీఎంసీలు నీటిని తోడుకోవడానికి చేపడుతున్న విస్తరణలో ఎలాంటి మౌలిక మార్పులు లేవని, అందుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర వాదన సరికాదని తేల్చింది. ఎక్కువ నీళ్లు తోడుతున్నప్పుడు సహజంగానే నిల్వ సామర్థ్యం అవసరం అవుతుందని, అది గోదావరి నది మీద ప్రభావం చూపుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అక్రమాలు జరిగినట్టు గుర్తించినా జరిగిన దానిని వెనక్కి తిప్పడం సాధ్యం కాదని, తాము ఇలా చేయాలని అనుకోవడం లేదని పేర్కొంది. జవాబుదారీతనాన్ని ఖరారు చేయడం, తగిన పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని, ట్రిబ్యునల్ చట్టాన్ని ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా జవాబుదారీ చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పింది. 2008లో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైందని, పర్యావరణ అనుమతులు పొందడానికి ముందే అధిక భాగం నిర్మాణం జరిగినట్టుగా ధర్మాసనం గుర్తు చేసింది. తాగునీటి సరఫరా కోసమే ప్రాజెక్ట్ చేపట్టినట్టుగా ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని పేర్కొంది. ముందస్తు అనుమతులు లేకుండా అటవీ భూములు మళ్లించడంతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ కోసం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ తమతో పాటు హైకోర్టు కూడా గుర్తించినట్టు తెలిపింది. మరి ఈ తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమని బదిలిస్తారో చూడాలి.